రాజధానిలో డెవలప్మెంట్ ఎలా ఉంది, అభివృద్ధి రోడ్ల పరిస్థితి కానీ, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే పనితీరు బాగానే ఉంది, బాగానే. మీదే టీవీ అమ్మా? టీవీ 24 చెప్పమ్మా. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఎందుకంటే ఎలక్షన్స్ కూడా వచ్చేసాయి, 5 ఇయర్స్లో ఓవరాల్గా చూసుకుంటే ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బాగానే చేస్తాడమ్మా. ఏంటంటే ప్రిపేర్ అయి వచ్చాడు రాజకీయాల్లోకి, ఏదో చేయాలని ఒక తపన వచ్చాడు. అంటే అతను వచ్చింది మొన్నే కదా, 4 సంవత్సరాలు మనకి ఎట్ట తెలిసింది బాగుందలేంది. ఇప్పుడు అతను ఏంటంటే ఒక ఫౌండేషన్ అనేది చేస్తున్నాడు. ఇప్పుడు అమ్మఒడి ఉంది, ఆ ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కింద స్థాయి నుంచి తీసుకెళ్తున్నాడు. దాని ఫలితాలు మీకు ఎమ్మటనే కనపడవగా నిదానంగా తెలిసింది. ఇంకేంటమ్మా చెప్ప. సంక్షేమ పథకాలు పక్కన పెడితే ఇచ్చిన హామీలు ఇంకెంతవరకు నెరవేరాయి? మద్యం నిషేధించాకే ఎలక్షన్స్లో ఓటు అడుగుతామన్నారు ఈసారి జగన్ గారు, అది ఎంతవరకు చేశారు? వాస్తవం చెప్పాలంటే అమ్మ, జగన్ గారి గవర్నమెంట్ వచ్చినాక బెల్ షాప్ అనేది జగన్ గారి గవర్నమెంట్ ఇవ్వాల. 1975 నుంచి కూడా ఆ పర్మిషన్లు అయ్యే రన్నింగ్ అవుతున్నాయి. ఇతనగా ఇచ్చిన తగ్గించాడు కదా. మీకు అమ్ముతున్నారు అనేసి చాలా మంది చెప్తున్నారు. అది గవర్నమెంట్ అమ్మటం కాదమ్మా, అది ఇంతకుముందున్న డిస్టిలరీ వాళ్ళు తీసుకున్న వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే మీకు తెలియదే ఉంది, ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు ఏంటంటే ఏదో ఒక అల్లరి చేయాలని. ప్రతిపక్షాలు కాదు ప్రజలే చెప్తారు. ఇలా ఉంది ఇప్పుడు పార్టీల పరంగా ఏంటంటే, ఇప్పుడు ఒక్కో పార్టీ వాళ్ళు ఏంటంటే వాస్తవాన్ని దగ్గరికి చెప్పరుగా, ఏదో చెప్పాలని అభాండమే చెప్పడమే కదా. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత అలియన్స్లో ఫామ్ అయ్యారు జనసేన టీడీపీ, సో ఎలా ఉండబోతుంది? వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? అలియన్స్లో టీడీపీకి జనసేనకి ఎలా ఉంది? జనసేన అంటే అమ్మా, జనసేన మేనిఫెస్టో అనేది ఇంత మట్టికి ఏది ప్రకటించలేదుగా. పార్టీ పెట్టిపోయి కొంతలేదు, నువ్వు ప్రజల్లోకి రావాలి కదా. నువ్వు ప్రజల్లోకి వచ్చేసి ప్రజలకు ఏం కావాలో నువ్వు తెలుసుకో. ఇప్పుడు నువ్వు ఏ పార్టీతో నువ్వు సపోర్ట్ చేస్తే ఉపయోగం ఏముంది? ప్రజల్లోకి రా, ఏ సమస్యల మీద స్పందించండి, ప్రజలకు ఏం కావాలో కోరకండి. మీరు అడగండి, ఇప్పుడు అడిగే హక్కు మీకు ఉంది. గవర్నమెంట్ పరంగా ఏంటంటే ఇదిగోండి, మా ఏరియాలో ఇది లేదు, మీరు ఎందుకు చేయట్లేదు, ఈ ఏరియాకి ఏంటంటే ఇన్ని నిధులు సెలక్షన్ అవుతుంది, మీరు ఎందుకు మీరు అడగ తప్పులేదు. అది అడగకుండా నువ్వు గవర్నమెంట్ మీద ఆరోపణలు చేస్తే ఎట్లా? అది కరెక్ట్ కాదుగా. చంద్రబాబు నాయుడు అంశం అమ్మా, అంతకుముందు గతంలో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి, అది గవర్నమెంట్ చూసుకుంటుంది, అది పార్టీకి దానికి సంబంధం లేదు. సో ప్రజలు గవర్నమెంట్లో సుఖంగా ఉన్నారంటారా? ప్రాబ్లమ్స్ అప్పులు అనేది అంటే అమ్మా, అడపాదడప అక్కడక్కడ కొన్ని ఉంటాయి, దాన్ని మొత్తం పోతద్దాను జీపీ కొడుకు మనం. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే అమ్మఒడి ఉంది, అమ్మఒడి ఆ పేర్లకు సంబంధించిన అంశంలో మార్పులు, ఆన్లైన్లో మార్పులు జరిపిన వాళ్ళు ఏంటంటే ఒకరికి పడవచ్చు, ఒకరికి పడపోవచ్చు. ఇంకో విషయం అమ్మా, ఒకటేనమ్మా ప్రాబ్లం, కరెంటు బిల్లు. ఇప్పుడు చిన్న ఏమండి, ఒక్క విషయం చూద్దాం. ప్రాబ్లం ఏంటంటే అమ్మా, గవర్నమెంట్ మీద చెత్త పన్ను అనేసి కొత్తగా వచ్చింది, ప్రజల సామాన్య కరెంటు బిల్లులు పెరిగాయి అనేసి చాలా సమస్యలు అయితే మనం చూస్తాం. చెత్త పన్ను అనేది అది వాళ్ళు కాదమ్మా, మనం గత 20-30 సంవత్సరాల నుంచి ఉంది. కాకపోతే ఏంటంటే ప్రజలకు తెలియదు అది. ఇంత టెక్నాలజీ, వాళ్ళ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు అడుగుతున్నారు చెత్త పన్ను అనేది. అది మొట్టమొదటి నుంచి మనకు ఉంది లిస్టులో, గవర్నమెంట్ లిస్టులో మనకు. మనం మున్సిపాలిటీ పన్ను కడతాం కదా, ఆ పన్ను కట్టినప్పుడు ఏంటంటే చెత్త కింద, కరెంటు కింద, కాలువ కింద అనేది తీస్తారు. ఇప్పుడు ఏంటంటే అంత ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యడం వల్ల ఏమైందంటే చెత్త పన్ను ఏందని సహజంగా అంటారు కదా, అది పట్టించుకోవాల్సిన అంశం కాదు. అయితే ఒకటమ్మా, కరెంటు బిల్లుకు సంబంధించిన విషయంలో, కరెంటు బిల్లు ఇప్పుడు మీకు మీటర్ ఉందనుకోమ్మా, మీ మీటర్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మీ పిల్లలు చదివి పెద్దవాళ్ళే అక్కడ బెంగళూరులోనో హైదరాబాద్లోనో చెన్నైలోనో ఉంటారు కదా. ఉన్నప్పుడు ఏంటంటే అమ్మా నాన్నకి ఒక ఏసీ అని, ఒక వాషింగ్ మిషన్ అని కొని పెట్టాలని చెప్పి అంటారు కదా. కొత్తగా అంటే కరెంటు బిల్లు పెరిగినా కానీ సంక్షేమ పథకాలు ఖర్చు చేయడం అనేసి నేను అక్కడికే వస్తున్నా, ఆ విషయం ఇవ్వడానికి వస్తున్నా. కరెంటు బిల్ ఇప్పుడు మన పేరు మీద మీటర్ ఉంటే, మన పేరు మీద మీటర్ ఉంటే పెన్షన్ కట్ చేస్తున్నారు, అది కొంచెం కరెక్ట్ కాదమ్మా, అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ అని అడిగిపోతాం. ఇప్పుడు మనమే ఉన్నామమ్మా, పిల్లల్ని చదివించుకుంటాము, వాళ్ళు సాఫ్ట్వేర్ అయ్యి నెలకి 50,000-60,000 తెచ్చుకుంటారు కదా. తెచ్చుకున్నప్పుడు ఏంటంటే మనం ఇక్కడ చిన్న ఇంట్లో ఉంటాం, అంటే ముందు మనకి 200 వస్తుంది. వాషింగ్ మిషన్ అని, ఏసీ అని ఏదో కొని పెడతారు అమ్మ నాన్నకి సుఖం ఉండాలని. సహజంగా పెరిగిద్ది, ఆ పెరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని పెన్షన్ కట్ చేయకూడదు. అదొక్కటి వైసీపీ వస్తుంది అమ్మా. ఇంత ముందు మీద పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వీళ్ళు సరిగా గ్రౌండ్ వర్క్ చేసుకోవట్లా, జనసేన కానీ టీడీపీ కానీ చేయట్లేదు. గవర్నమెంట్ మీద లేచిన కాంచి జగన్ మీద ఆరోపణ కానీ
ప్రజా సమస్యల మీద వాళ్ళు ఒక ధర్నా కానీ ఒక దీక్ష కానీ చేయగలుగుతున్నారా? వాస్తవం మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు అన్నారు చూసారు ఇంత కరెంటు బిల్లు అని, పెన్షన్కి కరెంటు బిల్లుకి సంబంధం ఏంటని చెప్పేసి చేయమనండి. ప్రజల్లోకి వచ్చి నిరాడు చేయమనండి. దాని మీద గవర్నమెంట్ స్పందించి మార్పులు చేయడానికి అవకాశాలు ఉంటాయి. వాస్తవం కదా ఏనానా? నేను చెప్పింది వాస్తవం కదా? అట్టకాకుండా నువ్వు గవర్నమెంట్ మీద ప్రజలకు ఉపయోగం, ప్రజల్లోకి రావాలి, ప్రజల్లోకి రావాలి నువ్వు.